సోదర భావనాసిత్యర్థం హిందూ ధర్మ అభిగార్యస్య సనాతన ఆర్షధర్మ పరిరక్షణ అర్థమక హైందవ ధర్మస్య అభ్యుదయార్థం తద్ధర్మ ప్రతికూలత పరిహారార్థం పరమత శత్రు పలాయనాసిత్యర్థం వినాయక నవరాత్రి కలిసే దంత పుష్పాక్షత్యుచౌ దుర్సాగర సర్వే సప్త ద్వీపావసుందర ఋగ్వేదో దయజుర్వేద సామవేదో హర్వణ జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక పరముల నిడు మహానుభావ ఇష్టమైన దీవ దిలిన నీ కడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాని పాకము నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణి ఏసియన్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది నేను శారదా క్రియేషన్స్ స్థాపించిన పాబోల్ శారదామణి నా పేరు. ఇక్కడ మా శారదా క్రియేషన్స్ ముందు ఎకో ఫ్రెండ్లీ గణేషాలాగా 8 ఫీట్స్ తోటి పసుపు కుంకుమ చందనం విభూదితో తయారు చేయడం జరిగింది. యాక్చువల్గా మనం ఇవన్నీ ఏంటంటే పూజలో వాడే వస్తువులుగానే చూస్తాము, కానీ అలా కాకుండా ఈ విధంగా చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతోటి నేను నా టీంతో కలిసి చేయడం జరిగింది. దీన్ని మన నగరంలో ఉన్న అందరు ప్రజలు చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను. 3 డేస్ ఇది బయటనే అందరూ చూసే విధంగా ఉంచడం జరిగింది. తర్వాత కూడా 11 రోజులు షోరూంలోనే ఉంచుతాను. 11 రోజుల తర్వాత దీనిని అందరూ వచ్చిన వాళ్ళందరికీ ఆ పూజలు అందుకున్న దానిని ప్రసాదంగా అందరికీ కూడా పసుపు కుంకుమ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. సింహపురి ప్రజానీకానికి ప్రత్యేకంగా ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ మన ముందు ఒక ప్రత్యేకమైన ఆకృతితో వినాయక విగ్రహం వెలిసింది. బహుశా నాకు తెలిసి ఇంతవరకు ఇలాంటి విగ్రహం నేను చూడలేదు. బహుశా ఇంతవరకు చేయటం కూడా ఎవరు నేను కానీ వినలేదు. పసుపు కుంకుమ చందనం విభూది ఇలాంటి వాటితో గణేష్ విగ్రహం తయారు చేయడం అనేది ఒక వినూత్న ప్రక్రియ. శారదా క్రియేషన్స్ వాళ్ళు ఆ ప్రక్రియని ఈరోజు చేసి ఇక్కడ ప్రజలందరికీ కూడా కనువిందు చేస్తున్నారు. ఇక్కడ కేవలం ఇక్కడ వాళ్ళే కాకుండా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి ఆ విగ్రహాన్ని దర్శిస్తూ చాలా ఆనందంగా వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. మొరారి
తలాలిలుచి బ్రోచుటకు గజముఖ గణపతి వైనావు. బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు వైనావు. లాభము శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతి వైనావు. బోలో గణేష్ మహారాజ్ కి జై. జై అందరికీ. వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ విజయ మాల్ సెంటర్ శ్రీనివాస అగ్రహారంలో గత 40 సంవత్సరాల నుంచి వినాయక చవితి చేస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం ఒక కొత్త విధానంతో వెరైటీలు ప్రతి సంవత్సరం ఒక 4 రోజులు అన్నదానాలు కార్యక్రమాలు అన్నీ వెరైటీగా చేస్తున్నాము. నెల్లూరు నగర ప్రజలందరినీ ఈ వినాయక స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గణేష. దాదాపు 40 సంవత్సరాల నుంచి శ్రీనివాస అగ్రహారం నందు చాలా బాగా జరుగుతుంది, చాలా అద్భుతంగా జరుగుతుంది. ఉదయం పూట పూజలు అయితే ఏమి, మధ్యాహ్నం ప్రసాదాలు అయితే ఏమి, సాయంత్రం ఉట్టి మహోత్సవం అయితే ఏమి, 2వ రోజు అన్నదానం అయితే, 3వ రోజు ఊరేగింపు అయితే ఏమి, బ్రహ్మాండంగా రంగభంగ జరుగుతుందండి. సో అందరూ మీరు చూడాలని కోరుకుంటున్నాము. పిండి వంట నారగించి తొండమెత్తి దీవిల్చయ్యా, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా. ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం.
పోల్చరా అయ్యో రాయ్యా, నిరంతరం మహిమను కీర్తించరా అయ్యో రాయ్యా, నువ్వెంతనే అహం నువ్వే దండించరా. ఈరోజు మేము శ్రీ విద్యా గణపతి స్వామి వారి దేవస్థానం చిలన్స్ పార్టీ నుంచి మాట్లాడుతున్నాము. ఈ యొక్క ఆలయము నిర్మించి ఇప్పుడు 20 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 2 కుంభాభిషేకాలు జరిపినాము. ఇక్కడ విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతి నెల 2వ శుక్రవారం సంకట హరిచరిత ఇక్కడ విశేషమైన కార్యక్రమము. భక్తులు వందల సంఖ్యలో వచ్చి ఇక్కడ అభిషేకం చేయించుకుంటారు. మా విద్యా గణపతి స్వామి చాలా విశిష్టత గల స్వామిగా ఇక్కడ నెల్లూరు ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి అందరూ కూడా నెల్లూరు ప్రజలకి అందరూ కూడా ఈ యొక్క ఆలయాన్ని సందర్శించి శ్రీ విద్యా గణపతి స్వామి ఆశీర్లు పొందవలసిందిగా కోరుచున్నాము. వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి ఇవాళ 7, 8, 9 మూడు రోజులకు కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఉదయం స్వామివారికి అభిషేకం పూజలు పూలంగ సేవ కార్యక్రమం జరుగుతాయి. అట్లాగంటే సాయంత్రం ఇవాళ సాయంత్రం గుట్టి కార్యక్రమం ఉంటుంది స్వామి. మళ్ళీ సాయంత్రం విశేష పూజలు. 2వ రోజు కూడా అట్లానే 8వ తారీఖు ఆదివారం నాడు కూడా సాయంత్రం ఉదయం పూట అభిషేకాలు, సాయంత్రం విశేష పూజలు జరుగుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి సాయంత్రం. 3వ రోజు 9వ తారీఖు సోమవారం నాడు సాయంత్రం 6 గంటలకి ఉత్సవ విగ్రహానికి ఊరేగింపుగా స్వామివారి వీధి ఒలాగా ఈ నగరం రామ్జీనగర్ ఆదిత్య నగర్ పుట్టు వీధిగా తిరిగి స్వామివారు మళ్ళీ ఊర్లో చేరుకుంటారు. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమం రావాల్సిందిగా విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందేదిగా కోరుకుంటున్నాం. నమస్కారం అండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఇక్కడ క్రాంతినగర్లోని శివకేశవులు ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం ఇక్కడ విగ్రహ అభిష్టకరణ జరగడం, ప్రజలందరూ వచ్చి ఇక్కడ పూజలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇక్కడ వినాయక చవితి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ వచ్చి పూజలు చేయించుకొని అందరూ సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వినాయకుడు ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి అందరిని కోరుకుంటూ ఉన్నాను. వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి పండుగ చాలా మహోన్నత స్థాయిలో పెంచలయ్య నిర్వహించాడు. పెంచలయ్యను అభినందిస్తున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి
అందరినీ నేను ఆశీర్వదిస్తున్నాను. సుఖీ భవ, ఆయుష్మాన్ భవ, శుభమస్తు. నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఏదైతే నెల్లూరు నగరంలో మొట్టమొదటిసారిగా లంబోదర గణేష్ ఉత్సవ సమితి వాది ఆధ్వర్యంలో మాగుంటి లేఅవుట్ బెజగోడ గోపాలరెడ్డి సర్కిల్లో ఉన్నటువంటి ఎదురుగా నూతనంగా ఈ సంవత్సరం లంబోదర గణేష్ ఉత్సవ సమయ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు 5 రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. దానిలో భాగంగా ఈరోజు ఉదయాన్నే తాత్కాలిక 8 గంటలకు విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు మరియు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వారు తొలి పూజ ఈ కార్యక్రమానికి చేయడం జరిగింది. 5 రోజుల పాటు లంబోదర సెంటర్లో జరిగే ప్రతిరోజు కూడా నెల్లూరు నగర ప్రజలందరూ కూడా విచ్చేసి మీ ఆశీస్సులు, ఆ గణనాథుని ఆశీస్సులు మీరు పొందాలని, మీ ఆశీస్సులు మా లంబోదర గణేష్ ఉత్సవ సమితికి అందించాలని కోరుకుంటా ఉన్నాం. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఈరోజు మా గణనాథుని మీద మూషికాలు, అంటే మూషికాలంటే చాలామందికి తెలియదు బహుశా, ఎలుకలు అంటే వినాయకుడికి అత్యంత ప్రీతివంతమైనటువంటి వాహనం ఎలుక వాహనం, అంటే మూషిక వాహనం. మూషికాలు ఒరిజినల్ మూషికాలు మా వినాయకుడి మీద ఈరోజు వదిలి వినాయకుడిని చుట్టూ కూడా మూషికాలను ఒక కొత్త కార్యక్రమానికి కూడా ఈరోజు స్వీకారం చుట్టాం. దాన్ని కూడా కనులు విందుగా ఉంటుంది. ఎక్కడ నెల్లూరు నగరంలో ఇంతకుముందు చేయనటువంటి కార్యక్రమానికి కూడా స్వీకారం చుట్టాం. ప్రజలందరూ కూడా వచ్చి మేము ఎంతో భారీ వ్యయంతో ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టాం. మీరు వచ్చి మీ ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులు పొందాలని, మీ ఆశీస్సులు మాకు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటు. మా మిత్రులు మదన్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా చక్రధర్ రెడ్డి, అదేవిధంగా లంబోదర సెంటర్కి చెందిన ఈ లంబోదర ఉత్సవ కమిటీకి చెందిన సభ్యులందరూ కూడా కను విని ఎరగని రీతిలో నెల్లూరులో పెద్ద ఏదైతే బొంబాయి, అదేవిధంగా మన హైదరాబాద్లో మనం చూస్తాము, దానికి మించిన సెట్టింగ్ని ఈ నెల్లూరులో ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుణ్ణి దర్శించుకొని ఇక్కడ పూజ చేసుకునే అవకాశాన్ని కల్పించినందుకు నేను ముందుగా ఇవ్వడం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సర్వమత సమానత్వం మనం భారతదేశంలో ఉన్నాం. ఏ విధంగా మా ఇస్లాం ధర్మాన్ని మేము గౌరవిస్తామో అదేవిధంగా ఇతరుల ధర్మాలను కూడా మేము గౌరవిస్తాం. ఖచ్చితంగా దేవుళ్లలో ఆది దేవుడైన మన గణనాథుడిని వచ్చి మేము చూసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న ఆ సెయింట్నెస్, ఆ పవిత్రత చూసి లోపలికి రాగానే నా బాడీలో కూడా ఒక రకమైన రిఫ్లెక్షన్ వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే మన ఆత్మలు, మన శరీరాలు వేరైనా కానీ మా ఆత్మలకంతా కమాండింగ్ చేసే పరమాత్ముడు ఒకడే కాబట్టి ఈ మనకు అకార్డింగ్ టు ఖురాన్ 126 మంది ప్రవక్తలు ఉన్నారు. ఈ ప్రవక్తలు 27 మంది ప్రవక్తల పేర్లే ఖురాన్లు పొందపరిచారు. మిగతా ప్రవక్తల్లో గణనాథుడు కూడా ఒక ప్రవక్త అయి ఉండొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కులాలకు మతాలకు అతీతంగా చాలా బ్రహ్మాండంగా కనువిందుగా ఏర్పాటు చేసిన ఈ ఏదైతే ఈ లంబోదర సెంటర్లో ఏర్పాటు చేసిన మన వినాయక స్వామిని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాలా. ఇటువంటి సెట్టింగ్స్ మనం చూడాలంటే ఇంకా మనం ఎన్ని రోజులు వెయిట్ చేయాలో లేదా ఏ ప్రదేశాలకు వెళ్ళాలో కానీ ఇక్కడ నెల్లూరులో సింహపురి గడ్డ మీద ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఎక్కడికి వెళ్ళనీయకుండా ఏదైతే ఏర్పాట్లు ఈ లంబోదర కమిటీ వాళ్ళు చేశారో వాళ్లకు సహకరించిన మా రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.